జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. Hi ma'am, many more happy returns of the day. Thank you, it means a lot. Thank you so much. సో మీరు నేను చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాను, బట్ మీకు ఇప్పుడు ఈరోజు ఎందుకు అంటే ఈ బర్త్డే మీకు చాలా స్పెషల్ బికాజ్ సలార్ సూపర్ హిట్ అయింది. సలార్ అసలు సూపర్ హిట్ అండి. ఇంతకుముందు మీరు చెప్పిన మిగతా మూవీస్ కేజీఎఫ్ కానీ ఇవన్నీ డబ్బింగ్ చెప్పారు, కాంతారా కానీ ఇవన్నీ డబ్బింగ్ చెప్పినప్పటికి కూడా అవన్నీ తెలుగులో డబ్ చేసిన మూవీస్. సో దానివల్ల అంటే ఎంతైనా డబ్బింగ్ మూవీస్ కదా అని, కానీ ఫస్ట్ టైం సలార్ అంటే ప్రభాస్ గారి మూవీ. సో దాంట్లో శ్రేయా రెడ్డి గారిది అసలు మామూలు క్యారెక్టర్ కాదు, మెయిన్ లేడీ విలన్ అంటే ఆవిడే. సో ఆవిడకి మీరు డైరెక్ట్ గా చెప్పడము, సూపర్ హిట్ అవడము, సో ఈ విషయం చాలా మంది తెలియదు చెప్పిన విషయం. ఇప్పుడు ఈరోజు నేనే శ్రేయా రెడ్డి రాధారమ నేనే. సో అలా చెప్తే ఎట్లా తెలుస్తుందో, డైలాగ్ చెప్తే అర్థమవుతుంది. నేను వచ్చాను అంటే మీకు తెలుసు కదా డైలాగ్ అడగకుండా వెళ్ళను. ఫస్ట్ ఎంట్రీలో మీరు చెప్పిన డైలాగ్ చెప్తారా మాకు, అక్కడ మీ ఎంట్రీలో చూసిన డైలాగ్. అక్కడ ఈ విషయం నీకు కూడా చెప్పలేదో బులమ్మ, చెప్తే నువ్వు నన్ను ఆపేదానివి. ఆ సీలు గురించి తెలుసు కదా, ఆ సీలు ఎవరిదో తెలుసు కదా, వరద వరద రాజమన్నార్. సూపర్. అసలుకి ఎట్లా ట్రాన్స్లోకి మీరు వచ్చే, నేను అసలు ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. అసలుకి ఆవిడది చాలా డిఫికల్ట్ యా. సో ఆవిడ మామూలుగానే చాలా వాయిస్ చెప్పాలి అంటే చూస్తేనేమో, ఆ మనిషి చూస్తేనేమో చాలా వైల్డ్గా హై పిచ్లో చెప్పొచ్చు అనిపించింది, కానీ ప్రశాంత్ నీల్ గారు చాలా సెటిల్డ్గా ఇక్కడ లో వాయిస్ మాస్క్ హస్కీ వాయిస్ తీయించారు అసలు. అవును, యాక్చువల్గా ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మేము అంటే ఇప్పుడు నేను ఒక ఫ్లోలో ఇలా చెప్తున్నాను కదా, అదేంటంటే చాలా గ్రిప్పీగా వర్డ్ టు వర్డ్ మాట్లాడాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న ఈ వాయిస్ కాకుండా దీంట్లో నాకు కొంచెం జీరా యాడ్ చేసి చెప్తుండాలి. తను ఎప్పటి నుంచో అట్లాగా భోజనం లేకుండా కూర్చుని ఉంది, అలా ఉంది అండ్ బాగా అంటే ఫస్ట్ టైం అనమాట, చాలా ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న ఆమె సడన్గా ఇప్పుడు దొరికాడు అని వీళ్ళందరి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనుకొని సడన్గా చేంజ్ అయ్యి నేను ఈరోజు గెలుస్తాను అన్న ఫీల్లోంచి తను బయటకు వచ్చి అండ్ ఇప్పుడు మనం చెప్తున్న దీంతోనే యాక్చువల్గా ఇంటర్వెల్ సీన్లో పూర్తిగా ఎలివేషన్ అనమాట. అంటే హీరోని హీరో యాక్చువల్గా చాలా కామ్గా ఉంటారు ఆయన. ఆయన ఎక్కడ మనకి ఏం చూపించలేదు, ఓన్లీ కటౌట్ అంటే కటౌట్ అనమాట. సో ఆ కటౌట్కి ఆ కటౌట్ వెనక ఉన్న అగ్రెషన్ అంతా పక్కనున్న ఆర్టిస్ట్లు యాక్టర్సే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో చాలా వరకు అమ్మ ఓకే అన్నంత వరకు ఆయన బయటకు రాడు కదా, అంటే అలానే లో ప్రొఫైల్లో ఉంటారు. సో అదేంటంటే మనం అంతవరకు అలాగా కరెక్ట్గా తను ఏం చెయ్యగలడం అన్నది పక్క ఆర్టిస్టుల ద్వారా తెలియాలి. ఓన్లీ అంటే ఏం యాక్షన్ చూపించకుండా మన డైలాగ్లో మాత్రమే తెలియాలన్నమాట. సో అది ఏంటంటే మాకు ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగింది ఒకప్పుడు అది చూపించాలి ప్రతిసారి. ఆ మన దాంట్లో ఒక కసి కనిపిస్తూ ఉండాలన్నమాట. సో పెద్ద ఎక్స్పెరిమెంట్ యాక్చువల్గా. సూపర్ సూపర్. సో అమ్మ కూడా ఇక్కడ ఉన్నారు, మాకు లక్కీగా అమ్మ కూడా ఈరోజు దొరికారు. మామూలుగా అయితే యాక్చువల్గా మేము ఎప్పుడు చూడలేదు ఇంతకు ముందు మీ షూట్స్లో కానీ ఎప్పుడైనా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సో మీరు నేను విన్నాను మంచి సింగర్ అని చెప్పేసి. యాక్చువల్గా యా వాయిస్ మరి ఆ వాయిస్ మాడ్యులేషన్స్ కల్చర్స్ అన్నీ అమ్మ దగ్గర నుంచే వచ్చాయని బ్లెస్సింగ్ అది. ఎస్. అండ్ మా ఫాదర్ యాక్టర్. ఓకే, ఇప్పుడు విషయం ఎవరికి తెలియదు. యా ప్రసాద్ రావు గారు అని తను యజ్ఞం రణం ఈ మూవీస్ పోకూర్ బాబురావు గారు మూవీస్ అన్నిట్లో చేశారు. యజ్ఞం మూవీలో గోపిచంద్ గారు చిన్నప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేశారు, తర్వాత యుగానికి ఒక్కడు మూవీలో రీమా సెన్కి ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సో ఆ టైంలో కొంచెం తనకి హెల్త్ పాడయ్యి ఇంకా అక్కడితో అంటే పెరాలిసిస్ వచ్చింది ఫాదర్కి, ఇంకా అక్కడితో ఆపేశాం. సో చిన్నప్పటి నుంచి నాకేంటంటే ఫాదర్ యాక్టర్, అమ్మ సింగర్. ఇంకా ఆబ్వియస్లీ మీరు డబ్బింగ్ వాళ్ళు ఒక 2 చేస్తే మీరు ఇంకా 3 అన్నమాట. మీరు టెలివిజన్ చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ మళ్ళీ డబ్బింగ్ టీచర్. సో టీచర్ ప్రొఫెషన్ అండ్ ఈ డబ్బింగ్ అనేది సైమల్టేనియస్గా ఒకేసారి స్టార్ట్ చేశారని చెప్పేసి విన్నాను. సో ఒకేసారి స్టార్ట్ చేశారు అన్నీ ఒకేసారి చేశాను.
అమ్మా, మీరు మంచి సింగర్ అని నేను విన్నాను. సో మీ త్రూనే ఈ రోజు ఆవిడ అసలుకి మామూలుగా కాదు, మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు లేదు మాకు తెలియదు, కానీ మీ అందరూ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము. సో మరి మాట్లాడాలి ఏమిటింది కదా, మాకు ఏంటంటే ఆయన సాధించలేని మా హస్బెండ్ అంతా వదిలిపోయిందంతా తను ఏదో సాధిస్తుంది అన్న ఒక ఆనందం అలా ఉంటుంది అన్నమాట. అమ్మా మీరు బాగా పాడతారని విన్నాను, సో నా కోసం ఒక పాట అమ్మా. అంటే ఇప్పుడు కొంచెం వదిలేసి చాలా కాలం అయింది. ఒక టూ లైన్స్ అలా పాడండి చాలా. అవునా? అంతే. చురా లియా హే తుమ్నే జో దిల్ కో, నజర్ నహీ చురానా సనమ్, బదల్ కే మేరే తుమ్ జిందగానీ, కహీ బదల్ నా జానా సనమ్. చూరా లియా. సూపర్ సూపర్ అమ్మా, ఇప్పుడు అర్థమవుతుంది వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది. సో తను కూడా మాట్లాడేటప్పుడు చాలా ఎక్కడో లేనిగా మాట్లాడతారు. వన్స్ అక్కడ స్క్రీన్ మీద చూస్తే క్రాంతి గారే కదా, క్రాంతి గారే అని ఒక కన్ఫ్యూజన్ క్రాస్ లో ఉంటాం అన్నమాట. సేమ్ మీ వాయిస్ దిట్టో దిగిపోయింది అది మాత్రం బాగా అనిపిస్తుంది. మేడం మీ సొంత ఊరు ఎక్కడ అసలుకి? మీకు తెలిసే ఉంటుంది, విశాఖపట్నం అవతల శ్రీకాకుళం అని అన్నమాట. అక్కడ సుకుమార్ ఆర్కెస్ట్రా అని ఉంటుంది. అసలు అక్కడ చాలా ఆర్కెస్ట్రాలు ఉన్నాయి లేండి, అన్నిట్లోనే పాడేసాను నేను. సూపర్ అసలు అప్పుల్లో మీరు అన్ని పాడేశారంటే, అంటే ఆ టైంలో కొంచెం ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ. యాక్చువల్గా అమ్మ పాడుతూ తీగ ఫస్ట్ బ్యాచ్ లో పాడింది తను. ఫస్ట్ బ్యాచ్ ఓకే. అండ్ మేడం అసలు అది ఏ చెప్పరా, నాకు కూడా అందరూ చాలా మంది చెప్తుంటారు పాడతా తీయగా అయిందని. అసలు ఫస్ట్ బ్యాచ్ అని మీరు చెప్పారు కాబట్టి పాడతా తీయగా ఎప్పుడు స్టార్ట్ అయిందో మేడం చెప్తారు. ఈరోజు అందరూ ఎవరైనా తెలియకపోతే తెలుసుకోండి. మేడం మీరు చెప్పండి పాడతా తీయగా అసలు ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒకే రెండు ఇయర్ కాదు కదండి ఎప్పటి నుంచో. అసలుకి మేడం ఫస్ట్ బ్యాచ్ లో పాడారంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సిందది ఎప్పటి నుంచి ఉందో స్టార్ట్ అయిందో అని చెప్పేసి. సో ఈ లోపల మీరు ఆలోచించండి, ఇంకొన్ని వేరే క్వశ్చన్స్ కూడా అడుగుదాము. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ రావడం అనేది ఎప్పుడు వచ్చామండి? హైదరాబాద్ అసలు ఎందుకు వచ్చామంటేనమ్మా, మా హస్బెండ్ స్టేట్ బ్యాంక్లో చేసేవాళ్ళు, మేనేజర్గా చేశారు. ఆయనకి ఏంటంటే ఆ స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట అతను బేసిక్గా. ఆయనకి సినిమాల్లో చేయాలి, టీవీల్లో చేయాలని మహా పిచ్చి వెర్రి. అయితే ఏంటంటే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చాం ఆయన కోసం. ఆయన ముందంతా నా కోసం కానీ ఆయన కోసం కానీ ట్రై చేయాలంటే తను చదువు అవ్వాలని అలా ఉండిపోయాం. ఎప్పుడైతే చదువు దగ్గర ఇంకా అయిపోతుంది అనగా ఇంకా ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చేసాం ఇక్కడికి. వచ్చాక ఆయన ఫెయిల్ అయిపోయారు, మరి హెల్త్ పర్మిట్ చేయలేదు. చాలా చేశారు, సీరియల్స్ చాలా సీరియల్స్ చేశారు. ఇవి అయితే ఈ మూవీస్ అన్నీ ఫేమస్, పెద్ద హిట్ మూవీస్ చేశారు. తర్వాత నేను మా ఫాదర్ కలిసి ఫస్ట్ నేను యాంకరింగ్ చేస్తూ వచ్చినప్పుడు లాఫింగ్ క్లబ్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది. అవును తెలుసు, లాఫింగ్ మీకు ఐడియా ఉందని. సో ఆ లాఫింగ్ క్లబ్ సో మెనీ ఎపిసోడ్స్ అసలు అప్పట్లో, అంటే మన జబర్దస్త్ ఇవన్నీ కాకముందు ఫస్ట్ ఉన్న కామెడీ అది. ఓకే. సో అందులో ఏంటంటే ఆ లాఫింగ్ క్లబ్ అప్పుడు డాడీ నేను ఇద్దరం కలిసి యాక్ట్ చేసేవాళ్ళం ఎన్నో ఎపిసోడ్స్. లాఫింగ్ క్లబ్ చాలా మంచి మెమరీ కదా. యా అవును, ఫాదర్ అంటే చాలా లక్ ఉండాలి. అవును, ఎన్నో ఎపిసోడ్స్ అనమాట, అట్లా చాలా ఎపిసోడ్స్ చేసేవాళ్ళం. ఇట్ వాస్ లైక్ మన ఇల్లు అన్నట్టు ఉండేది. సో అంటే ఎందుకంటే లాఫింగ్ క్లబ్ ఏంటంటే స్క్రిప్టెడ్ కాదనమాట, అప్పటికప్పుడు మనం కూర్చొని కంపోజ్ చేసుకుంటూ. ఆ టీం కూడా చాలా సరదాగా ఉండేది. ఆ బ్యాచ్ అంతా కూడా ఒక అంటే అందరూ ఆర్టిస్టులు, అందులో డాడీ నేను అనమాట. సో ప్రతిసారి మేము ఇద్దరం ఎట్లా అంటే ఫాదర్ అండ్ డాటర్ క్యారెక్టర్ చేస్తుండేవాళ్ళం. అలాంటిది ఏదైనా ఉంటే ఫాదర్ అండ్ డాటర్ లేదు అంటే మామ కోడలు. ఓకే, అంటే కొడుకు క్యారెక్టర్ ఉంటే, కొడుకు ఫాదర్ ఉంటే కోడలు అనమాట, లేకపోతే కూతురు. సో అట్లా ఉండేవాళ్ళు. కానీ అదైతే బెస్ట్ మెమరీ. సో డాడీ ఉన్నప్పుడు, డాడీతో చేయడం నాట్ ఈజీ, అంటే మామూలుగా ఒకరు సక్సెస్ అవ్వడమే కష్టము. అండ్ సో దాంట్లో ఒక మెమరీ లాగా ఫాదర్తో చేయడం అనేది, అంటే అబ్బాయి అంటే మేబీ ఏదైనా చేస్తారేమో కానీ అమ్మాయికి అలాంటి మెమరీస్ ఉండవు అనేది టూ గుడ్. యాక్చువల్గా డాడీ ఉండుంటే, అంటే ఇప్పుడు ఉండుంటే సినిమాల్లో కూడా అలా చేసేవాళ్ళం ఏమో. బట్ లాస్ట్ మొన్న కోవిడ్ అప్పుడు, సెకండ్ కోవిడ్లో డాడీ ఎక్స్పైర్ అయిపోయారు, లేరు అన్నమాట.
సో బట్ గుడ్ మెమరీస్ ఆయన మాకు ఉంచి వెళ్ళిపోయారు. ఎమోషనల్ అవ్వద్దు, మీ కళ్ళలో నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి. బట్ సీరియస్లీ ఆల్రెడీ షేర్ చేసుకున్నారు, మేబీ నిజంగా మీరు అన్నట్టు ఫాదర్ ఉండుంటే ఇప్పుడు ఇంకా సినిమాల్లో కూడా ఇంకా షేర్ చేసుకోండి. సో ఫాదర్ ఎప్పుడైనా మీరు చూసి అతుకో, ఐ మీన్ నా పేరు ఇట్లా నిలబెడుతుంది, అయ్యో అది ఎప్పుడు ఉండదండి, ఇంట్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళే పన్ను ఏమైనా మెచ్చుకుంటారు తప్ప ఇంట్లో ప్రతి మినిట్ క్రిటిక్సే ఉంటారు. ఇది ఎందుకు ఇలా, దీన్ని ఇలా చేయొచ్చు కదా, దాన్ని అలా చెప్పొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఇలా. మా అమ్మ అయితే మరీ అసలు ఈ చూసి ఫస్ట్ ఇయర్ రింగ్, ఇగో ఈ ఇయర్ రింగ్ ఈ సైజు ఉండాలి, చిన్నది ఎందుకు పెట్టావు, నీ మొహం ఇంత ఉంది, లేకపోతే ఇలా ప్రతిది, ఆ బొట్టు ఎందుకు అలా ఉంది, అన్నీ మొత్తం క్రిటిక్సే మనకి. అంతేనా? సూపర్ సూపర్. లేదు అసలు ఇంత బాగా చేసేవాళ్ళు మీరు ఎలా క్రిటిక్ చేస్తున్నారు చెప్పండి అసలు. లేదమ్మా అంటే కొంచెం తెలిసిన సలహా, నాకు బాగా ఎక్కువగా సినిమాలు చూస్తాను ఎక్కువగా. మీ ఫేవరెట్ హీరో ఎవరమ్మా? అలాగే ఇష్టం ఉండదమ్మా నాకు, వీళ్ళందరూ నా కోసమే పుట్టారు అనుకుంటాను. నన్ను ఎంటర్టైన్ చేయండి. లేదు, వీళ్ళందరూ నన్ను ఎంటర్టైన్ చేయడం కోసమే పుట్టారు అనుకుంటాను నేను. అసలు ఈ డైలాగు అసలు బాగుంది, నాకు అంత పిచ్చి. మందులో మన తెలుగు హీరోలు అంటే అసలు పిచ్చి, హిందీ అవంతా నాకు అంత పెద్ద ఇష్టం ఉండదు. చూస్తాను ఓల్డ్ హీరోస్ అంతా చూస్తాను, రాజేష్ కన్నా అలా ఇష్టం. ఈ మన తెలుగు హీరోలు ఇప్పుడు కొత్త హీరోలు అంటే పిచ్చి నాకు. ఎవరంత అంత ఎందు మరి అలా చెప్పలేను, రోజుకో మూవీ కంపల్సరీ చూడాల్సిందే. మీరు ఇంకా ఈ ఏజ్ లో ఇంత యాక్టివ్ గా ఇంత దీనికి ఇంత బజ్ చేస్తూ రోజు మూవీ మిస్ అవ్వరమ్మా? మిస్ అవ్వ సమస్య లేదు. చూసారా, మీరు ఎన్జిఎం నేర్పించారు, చాలా మంది పేరెంట్స్ చూడాలి రోజు ఏ సినిమాలు చూస్తారంటారు. ఇట్లాంటి పేరెంట్స్ ఉంటే డెఫినెట్ గా హ్యాపీగా డైలీ ఒక సినిమా చూడొచ్చు. చూసారు అన్ని సినిమాలు చూసారు, అన్ని లాంగ్వేజెస్ చూసారమ్మా? చూస్తాను చూస్తాను. డైలీ ఒక సినిమా చూస్తే మీరు నిద్రపోతారు ప్రశాంతంగా? ప్రశాంతంగా చూస్తూ ఉంటాను అలా ఖాళీ అయితే. అంటే కొంచెం ఎక్కువ వర్క్ చేయడం అలవాటు ఉండేదమ్మా నాకు, ఇంట్లో అన్నా బయట అన్నా. ఇప్పుడు చేయలేకపోతున్నాను కదా, అప్పుడు ఏం చేస్తానంటే ఇటు అటు గబగబా ఎక్కువగా నడిచేస్తూ ఉంటే నీరసం వస్తూ ఉంటుంది. అందుకు హ్యాపీగా కూర్చుని వాళ్ళని ఎంజాయ్ చేస్తాను అనమాట. చాలు, ఇప్పుడు చాలా పరిగెత్తారు, అప్పటి నుంచి ఆర్కెస్ట్రాలో అప్పటి నుంచి చేయాలంటే మాటలు కాదు. రేడియోలో చేశాను, రేడియోలో కూడా చేశాను, దూరదర్శన్ లో ప్రోగ్రామ్స్ చేశాను. దూరదర్శన్, రేడియో పాడతా తీగ అసలు ఇంక ఏం వదిలిపెట్టలేదు మనకేం, అక్కడ మిగల్చలేదు. మిగిల్చిన డబ్బింగ్ అవన్నీ ఇవి చెప్పేస్తారు. అమ్మాయి కోసమే ఆ డబ్బింగ్ కాస్త మిగిల్చినట్టు, డబ్బింగ్ కూడా చెప్పేసేవాళ్ళు కదమ్మా. అంటే ఇద్దరం వెళ్ళాం ఆడిషన్ కి, ఇద్దరిని సెలెక్ట్ చేశారు ఈటీవీ. ఈటీవీ తనకి అసలు ప్లాట్ఫామ్ ముందు అసలు ఇచ్చింది. ఈటీవీలోనే తను ఇద్దరు సెలెక్ట్ అయ్యాము. కానీ అప్పటికే బాబు, పెద్ద బాబు పుట్టాడు. మా హస్బెండ్ అన్నారు ఇద్దరు పరిగెడితే ఎలా అవుతుంది, వాడితో నువ్వు ఉండన్నారు, మేమిద్దరం వెళ్తాం అన్నారు. తొక్కుపెట్టేశారు అదే చెప్తున్నా రాగానే. మీలాగా కనుక అమ్మ చేస్తుంటే ఈ పాటి మీరు అలా పక్కన ఉండేవాళ్ళని చెప్పి అంత టాలెంట్ లేదమ్మా. అసలు మీరు ఇంత చిన్న టైంలోనే స్పాండ్ చేసి మీరు రాగానే మా వాళ్ళు అదే అంటున్నారు, ఏంటి కోల్డ్ గా ఉంది కదా అంటే లేదు వేడి చేసి ఇస్తా కోల్డ్ మామూలుగా వేయట్లేదు పనిచేస్తా అని చెప్పేశారు మా వాళ్ళు. సో సూపర్, కానీ డెఫినెట్ గా మీరు కూడా ఆ టైమ్ ప్రాసెస్ కుదరలేకపోవడం వల్ల అలా డ్రాప్ అయ్యారు, కానీ డెఫినెట్ గా ఉండుంటే ఈ రోజు మీరు కూడా సేమ్ తనతో పాటు ఈక్వల్గా చెప్పారు. సూపర్ సూపర్. ఇప్పుడైతే ఇద్దరు మనవాళ్ళు అమ్మా? ఇద్దరు మనవాళ్ళు. మీరు ఎంజాయ్ చేయడం కదా, ఇక్కడ క్రాంతి గారు ఎంజాయ్ చేస్తారు. ఇది చూపించండి ఫస్ట్, హ్యాపీగా మీరు బయటకు వెళ్ళినా సరే అంత రెస్పాన్సిబిలిటీ, అమ్మ హ్యాపీగా మీరు ఎక్కడికి వెళ్ళినా టెన్షన్ ఉండదు, టెన్షన్ ఉండదు యాక్చువల్గా. అంటే మనకి భయం ఉండదు, బట్ నాకు ఇంటికి వచ్చిన తర్వాత నా చిన్నోడు నాకు చూపించాల్సింది చూపించేస్తుంటాడు. అదే ఇందాక నా క్యాండిడేట్ గురించి వింటూ ఉన్నాను అసలు, మా వాడు లేడు ఎప్పుడు వస్తాడు అని. ఇప్పుడే జస్ట్ లోపలికి వెళ్ళాడు కదా, సో ఇంటర్వ్యూ మధ్యలో వస్తాడేమో అని చెప్పేసి. సో నాకు ఎందుకంటే ఏం జరిగినా సరే అండి చదివించాలి, ఎవరి మాట విండనమాట, నా ఒక్కదాని మాటే వింటాడు. సో దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. సో నేను ఏ టైం వచ్చినా ఒకవేళ షూట్కి వెళ్ళి నైట్ లేట్గా వచ్చినా కూడా నా పరిస్థితి ఏంటంటే నేను 10:00 to 11:00 వెయిట్ చేస్తుంటాడు. ఒకవేళ ఆ రోజు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఏమైనా ఉందనుకోండి 11:00 మేము ఇద్దరం కూర్చుని నైట్ చదువుకుంటాం.
సో ఏదైనా నేను చదివించాలి. అది కరెక్టే, కానీ నేను ఒకటి విన్నాను, బేసిక్గా పిల్లలు కార్టూన్స్ చూస్తూ ఉంటారు, పేరెంట్స్కి అలవాటు అవుతుంది. కానీ ఇక్కడ నేను విన్నాను మీరు కార్టూన్స్ చూసి పిల్లలకి అలవాటు చేశారండి. నాకు కార్టూన్స్ ఇష్టం, నాకు కార్టూన్స్ ఇష్టం. మా అమ్మకి అన్ని పెద్ద 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 సినిమాలు, మా అమ్మకి ఏంటంటే కొంచెం రక్తం కనిపించాలి. ఈ మధ్యన అంతా ఓటీటీ ప్లాట్ఫామ్ అలవాటు అయిపోయింది, తలకా ఎగరాలన్నమాట చూస్తే. రక్త చరిత్ర చూస్తే ఏంటంటే ఒక తలకాయ ఎగరాలి, ఇలా ఒక రక్తం కనిపించాలి, అప్పుడు అమ్మ ప్రశాంతంగా ఈరోజు అయిపోయింది. నాకు ఓన్లీ కార్టూన్స్ కలర్ఫుల్గా ఉండాలి, చిన్న చిన్న ఏమంటారు మనకి ఎలా అంటే టెడీ టామ్ అండ్ జెర్రీ చూస్తాం కదా అలాగా, అది ఏంటంటే దాన్ని కోసేస్తున్న ఏమైనా కూడా మళ్ళీ అతుక్కొని పరిగెట్టేస్తూ ఉండాలి, అలా కావాలి నాకు అంత కలర్స్. ఇవన్నీ మీరే అలవాటు చేశారండి పిల్లలు, చాక్లెట్స్ కానీ కార్టూన్స్ కానీ క్రాంతి గారు అలవాటు చేశారని చెప్పేసి నేను. అంటే మరి మనం ఎంజాయ్ చేయాలంటే వాళ్ళకి అలవాటు చేయాలి, కరెక్ట్ పాయింట్. ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, పిల్లలు విన్నారు కదా, సో ఒక డైలాగ్ అయిపోతుంది. సూపర్ సూపర్. సో ఇంకా ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అయితే? సలార్ ఫుల్ హిట్ లో ఉంది, నేను విన్నాను పఠాన్ హిందీ మూవీస్ కూడా డబ్బింగ్ చెప్పేశారంట. నేను విని ఇందాక ఎంట్రీలో కూడా చెప్పాను మా వాళ్ళకి, తెలుగే కాదు మేడము హిందీ కూడా చెప్పేస్తున్నారు. ఇయర్ నాకు లక్కీ ఇయర్ యాక్చువల్గా, నిజంగా ఫ్రాంక్లీ లక్కీ ఇయర్ అనుకోండి. పెద్ద హిట్స్ అనమాట మనకి అనుకున్నట్టు, కేజీఎఫ్ 2 కానీ పఠాన్ కానీ లైక్ తర్వాత ఇప్పుడు సలార్ కానీ. ఆ తర్వాత నేను ఒకటి వెబ్ సిరీస్ ఒకటి యాక్ట్ చేశాను, అది గురు ఫిల్మ్స్ వాళ్ళది యాక్ట్ చేశాను, అది మంచి క్యారెక్టర్ అండ్ పెద్ద ప్రాజెక్ట్ అది. అది కాకుండా స్కంద మూవీ మొన్న వచ్చింది, మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా యాక్ట్ చేశాను, అది హిట్, చిన్న సినిమా బట్ మంచి హిట్, అది మంచి హిట్. అండ్ దెన్ మామ మచ్చింద్ర చేశాను, అందులో మంచి క్యారెక్టర్ చేశాను. ఇది కాక అతిథి సిరీస్ వచ్చింది, అది కూడా మెగా హిట్, పెద్ద హిట్ అతిథి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అర్ధాంగి జెమినీలో యాక్ట్ చేస్తున్నాను. అండ్ ఇది కాకుండా ఇంకా సినిమాలు అయితే డబ్బింగ్స్ చాలా సినిమాలు ఈ మధ్య చాలా చాలా హిట్స్ అండ్ రెగ్యులర్ ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్ ఓటీటీ సిరీస్ అయితే చాలా చేస్తూనే ఉంటాం. బట్ ఇది ఏమవుతుందంటే సలార్ ఇంత పెద్ద బంపర్ మెగా హిట్, అందరూ లాంగ్ అవైటెడ్ కాబట్టి అన్నిటినీ ఇది డామినేట్ చేసేసింది. ఎస్, ఇది ముందు నుంచి చేసినప్పటికి కూడా అందులో షీరిటి గారు అసలుకి మామూలుగా కాదు, అసలుకి ఆవిడ హైట్కి ఆవిడ పర్సనాలిటీకి చెప్పాలి అంటే చాలా అంటే చాలా. నాకు తెలిసి మీరు అన్నట్టు ఇందాక ఇందాక అన్నారు, ఇది ఎప్పుడు ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అయినట్టు అది యుద్ధమే అనమాట ప్రతిరోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీయారెడ్డి గారికి చెప్పాలంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ముందు నన్ను అంటే వాయిస్ని కూడా అలాగే జడ్జ్ చేస్తారు. సో అది పైగా ఇది వాయిస్ బేస్డ్ మూవీస్ కదా ఇవి, తను ఎంత చేసింది ఆ ఫోర్స్ అంతా కనిపించాలి వాయిస్లో. అది ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయింది అంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అది వచ్చేస్తుంది. సో ఎందుకంటే ఆమె షీఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్, తనకు మనకేంటంటే నేను ఆ బ్యాలెన్స్ ఉండాలి. పైగా అది కొంచెం డ్రామాటిక్ టైప్స్ కదా, అంటే అది ఎక్కువ తక్కువ ఉండకూడదు, ఆ డ్రామాలో కూడా పర్ఫెక్ట్గా నాచురల్గా అనిపించాలి. ఇది కొంచెం ఎక్స్పెరిమెంటల్ అనుకోండి, అంటే ఛాలెంజ్ యాక్చువల్గా. మీరు షేరిడ్తో మాట్లాడారా ఎప్పుడైనా, మేడంతో మాట్లాడారా? లేదు, జరగలేదు. జరగలేదా? అంటే ఇది కూడా ఏమిటంటే యాక్చువల్గా మల్టీ లాంగ్వేజెస్ కదా, సో ఇంతవరకు యాక్టర్ ఇప్పుడు రాలేదు. తను ఒకవేళ ఇక్కడ వచ్చి ఒకవేళ చెక్ చేస్తే, ఒక్కొక్కసారి ఏంటంటే యాక్టర్స్ వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అలా కూడా చెక్ చేసి చూస్తారు అంటే కొందరు అలా పర్టికులర్గా చూస్తారు. బట్ తిను చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసింది తను. సో తను ఇక్కడికి రాలేదండ్ కొంచెం హడావిడిగానే జరిగింది మనకి ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ 1 మంత్లో చేసేసాము, ప్లస్ 3 లాంగ్వేజెస్ ఇక్కడే జరిగాయి. సో సీరియల్స్ డబ్బింగ్స్ ఇవన్నీ కంటిన్యూగా జరుగుతూ ఇంట్లో ఇద్దరు కిడ్స్ని మేనేజ్ చేస్తూ చేస్తున్నారు. సో ఒక్కసారి నాకైతే బాగా నచ్చింది చక్క టీవీ యూనిట్, చక్క సోఫా సెట్. ఒకసారి మీరు మాకు అలా చూపిస్తే ఒకసారి అలా రౌండ్ ఇస్తాం మీరు, ఓకే అంటే ఓకే, ఒకసారి జస్ట్ అట్లా ఒక రౌండ్ అట్లా. సో ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఇది బ్యాక్ సైడ్ బాగుంది, ప్లెజెంట్గా అంటే ఎక్కడ హడావుడి అట్లా ఏం లేకుండా సింపుల్గా రాగానే అట్లా కూర్చొని ప్రశాంతంగా మీరు షూట్ నుంచి రాగానే ఇట్లా హ్యాపీగా ఫస్ట్ టీవీ యూనిట్. సో ఇది మీరు స్టార్ మహిళ విన్ అయినట్టున్నారు కదా? ఇది విన్ అయినప్పుడు ఇది ఓకే సూపర్. ఇది ఏ ఇయర్ మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎందుకంటే అసలు 3000+ 4000+ చేస్తారు. మేము చేయడం కూడా యాక్చువల్ 2-3 టైమ్స్ చేసాం. 2-3 టైమ్స్ అంటే ఎట్లా ఉంటుందంటే సీరియల్స్ మారుతున్న కొద్దీ మనకి పిలుస్తూ ఉంటారు అనమాట, ఏదైనా ఒక హిట్ సీరియల్ వచ్చింది అంటే ప్రతిసారి అన్ని షోలు వస్తాయి ఒకసారి కవర్. సో మీరు చాలా షోస్ కవర్ చేసి ఇక్కడైతే బాగుంది చక్క టీవీ యూనిట్. ఐ థింక్ నాకు తెలిసి ఇవన్నీ మీ గిఫ్ట్స్,
యాక్చువల్గా మొమెంటోస్ ఇవన్నీ అంటే ప్రైజులు మొమెంటోస్ ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు ఎలా అయిపోయిందంటే పిల్లలు అన్ని మెస్సీ అయిపోతున్నాయి, డిస్టర్బెన్స్ అయిపోతున్నాయి, ఓన్లీ కొన్ని మాత్రం పెట్టని చెప్పి తీపిచ్చేశారు సార్. ఓకే, వీళ్ళిద్దరూ మీ చాలా క్యూట్ ఉంది ఈ ఫోటో. మీ పెద్దబాబు చిన్నబాబు? ఓకే, సూపర్ క్యూట్. సో ఎక్కువ మీకు జెళ్ళ వేయడం ఇలాంటి పనులు అయితే ఉండవు అనుకుంటున్నాను, మీ ఇద్దరు అబ్బాయిలే కాబట్టి. ఒక షర్ట్ చెడ్డ వేసి పంపించేస్తే అయిపోయింది. సో నాకు ఎస్పెషల్లీ బాగా నచ్చింది మీ పూజారం స్పెషల్ చేయించారు కదా, చాలా బాగుంది ఇది. సో ఒక్కసారి చూడొచ్చా? సో మహాలక్ష్మి ఫోటో భలే ఉంది, చాలా బాగుంది. అమ్మ సెలెక్షనా మీ సెలెక్షనా? అది మామయ్య ఇచ్చారు. మామయ్య? ఓకే, మామయ్య ఇచ్చారా? సో ఇటు పక్కనే షిరిడి సాయి, అంటే డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా పూజ టైంలో చేస్తుంటారు నాకు తెలిసి. మీరు రెగ్యులర్గా చేస్తుంటారా అంటే మీకు టైం దొరుకుతుందా అంటే డబ్బింగ్ అంటే పక్కనే? అన్నీ తప్పదు లైఫ్లో, ఏది మానడానికి లేదు కదా, అన్నీ కామన్. సూపర్ సూపర్, అన్నీ తప్పదు. సో హ్యాపీగా మీకు ఓపెన్ కిచెనమా? ఓపెన్ కిచెన్. ఇక్కడ కూర్చొని పాపం సార్ వాళ్ళు ఫుడ్ తింటున్నట్టున్నారు. మా హస్బెండ్ తను మా ఆంటీ మర్చిపోయాను చెప్పడం ఎట్రండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ కాదు అంటే ఒక దగ్గర పుట్టి పెరిగారు ఇద్దరు. ఓకే, అంటే మీరు ఇద్దరికి విడిపోకూడదని చెప్పేసి హ్యాపీగా వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేసేసారా? కాదు కాదు, అత్తగారు కాదు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. చోటు వచ్చింది. సో ఇప్పుడు పక్కనుండే హైదరాబాద్లో మేము పక్కనుండే పక్కకి వెళ్ళడానికి కూడా ఈ రోజు ఎక్కడ కుదురుతుంది, రేపు వస్తాంలే అనుకుంటాము. బట్ ఈ రోజుల్లో కూడా శ్రీకాకుళం నుంచి వచ్చారు మీరు. ఇప్పటికి కూడా ఇంకా అలా కంటిన్యూ చేస్తారంటే గ్రేట్. అసలుకి అమ్మ, అసలుకి మేడం కన్నా కూడా యాక్చువల్లీ మేడం వాళ్ళ మదర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కానీ. మాత్రం నిజం నిజం అది, వాళ్ళిద్దరు ఎంత ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ ఎవరు నన్ను విష్ చేయడానికి కూడా రాలేదు. సో అందుకే ఈరోజు నేను వచ్చాను. నిజంగా అదే అన్నాను నేను ఫస్ట్ పలకరించగానే, దిస్ ఇస్ ద బెస్ట్ విష్ ఎవర్ అండ్ బెస్ట్ గిఫ్ట్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అనుకుంటూ ఉన్నాను ఎప్పుడు 3-4 మంత్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను, బట్ బర్త్డే ఈరోజు అని చెప్పి తెలిసింది. సో ఇంకా డైరెక్ట్గా మా స్టూడియోకి రావడం అదంతా కామన్ కదా, సో ఫస్ట్ వెళ్ళి విష్ చేసి అప్పుడు మీ దీనికి తీసుకొని రావాలి మా ఛానల్కి అని చెప్పేసి అనుకున్నాను. నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి వచ్చాను. దట్స్ ఎస్, మీ సలార్ సక్సెస్ అనేది మేము చూపించాను ఇప్పుడు వరకు, మీరు ఇక్కడ ఫోకస్ రాలేదు. అవును, సో మీ సలార్ సక్సెస్ అండ్ ఈ బర్త్డే టైంలో, సో రెండు ఒకేసారి వచ్చినాయి, ఇంకా అన్ని కంటిన్యూగా వచ్చినాయి కాబట్టి ఇయర్ హిట్స్. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అట్లానే రావాలని. సూపర్ సూపర్. సో ఓపెన్ కిచెన్ అండ్ సో ఇది ఇట్లా ఇది ఒక బాల్కనీ అమ్మా, బాల్కనీ అంతా కొంచెం మాకు ఇది మా ఇష్టమైన ఏరియా అనమాట. అంటే సిట్ అవుట్ మేము అందరం ఇలా కూర్చొని ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుందామని ఇట్లా పెట్టుకున్నాం. చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ కూడా ఒక దేవుడు అపియరెన్స్ అనేది మీరు చూపించారు. ఇక్కడ కూడా బాగుంది చక్కగా. ఇక్కడ కూడా దీపం పెడతారు. యాక్చువల్గా మీరు ఇంత వర్క్ చేస్తూ కూడా ఎక్కడ ఏది మిస్ అవ్వాల, అన్ని చాలా బలే కవర్ చేశారు. ఇక్కడికి వస్తే మీరు టెన్షన్ ఉన్నప్పుడు ఇలా కూర్చొని ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ మా హస్బెండ్ ఇక్కడే యోగా చేస్తారనమాట కాసేపు. సూపర్ సూపర్. యోగా మీరేం చేస్తారు ఫిట్నెస్ కోసం? నేను సూర్య నమస్కారాలు చేస్తాను. సూర్య నమస్కారాలు చేస్తారా? సూపర్ సూపర్ సార్. యోగా మీరు సూర్య నమస్కారం? ఆయన యోగా నన్ను చూసి నేను స్టార్ట్ చేశారు. అది నిజమా కదా సార్ అడిగింది? అడగండి, మీరు చెప్పేస్తే కాదు యాక్చువల్గా మీరు చేస్తున్నారని చెప్పేసి. ఇంక ఇదంతా జస్ట్ మీ కొన్ని అష్టాచమ్మ కొన్ని అదే నా సీరియల్స్ బాబీ. ఓకే, అష్టాచమ్మలో 13-57 మ్యామ్ ఎపిసోడ్ అది? 13-57 ఎపిసోడ్స్ మొత్తం చేశారు ఇది. ఓకే, సో మా పిల్లలు నన్ను హాల్లో ఉండొద్దు పక్క కూర్చి అంటే డైనింగ్ దగ్గర పెట్టుకున్నా కొన్ని. సో మీ పిల్లలు ఇది డాక్టర్ చక్రవర్తి సీరియల్. నాకు ఏంటంటే నేను జీత్లో చేసిన ఒక మంచి అంటే పెద్ద క్యారెక్టర్ అనమాట ఇది. ఓకే, జాకీ గారి కాంబినేషన్లో చేశాను ఇది. ఓకే, జాకీ గారు మీరు? అది మంచి సెంటిమెంట్ రోల్, చాలా పేరు వచ్చింది నాకు. కాకపోతే నేను అన్నట్టు ఇలానే అప్పుడే సోషల్ మీడియా లేవు అండ్ చూసుకోవడానికి ఎపిసోడ్స్ లేవు. ఓకే, సో అవి ఏంటంటే యూట్యూబ్ ఎపిసోడ్స్ ఉంటే అవి మళ్ళీ రివైజ్ చేసి చూడడానికి ఉండేది, ఇప్పుడు అది లేదన్న. సో అది లేకుండా అయిపోయింది. సో నెక్స్ట్ ఇదేంటి మీదేదో పిక్లా ఉంది నాకు ఇది. ఇది 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 నాకు లాస్ట్ బర్త్డేకి మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట నాకు. సూపర్ క్యూట్, బాగుంది. ఇలా ఇలా పిక్ ఇలా తీసి పెట్టారు తను. అండ్ ఇది ఇది మా సిల్వర్ జూబ్లీ డబ్బింగ్ ది డబ్బింగ్ యూనియన్ సిల్వర్ జూబ్లీ అప్పుడు. ఓకే, ఇది 25 ఇయర్స్ది ఇచ్చారు. ఇది నవరస అని ఇది చూడండి, నవరస
అని సంస్థ వాళ్ళు మనకి సన్మానం చేసి అవార్డు ఇచ్చారనమాట. మ్యామ్ ఇదేదో ప్లేవింగ్ బటన్ కనిపిస్తుంది. నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి, క్రాంతి బలివాడ యూట్యూబ్ ఛానల్, అది 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్లీజ్ అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. కాదండి, ఎక్కడండి, అసలు ఏంటండి వీళ్ళు మమ్మల్ని యూట్యూబ్ చేయనియట్లే, అసలు ఎక్కడ టైం దొరుకుతుంది చెప్పండి. మనందరం కలిసి చేసుకుందాం, నెక్స్ట్ మీ ఇంటర్వ్యూ చేసుకుంటాను యూట్యూబ్ ఛానల్ చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినందుకు కాదు, వీళ్ళు డబ్బింగ్ కి, ఐ మీన్ ఓ పక్కన దీనికి సీరియల్ కి ఇంత టైం అండి. మళ్ళీ వెబ్ సిరీస్ మళ్ళీ ముంబై వెళ్ళి డబ్బింగ్ చెప్పొస్తున్నారు మీరు చేయాలి. పటానికి ముంబై వెళ్ళాను, KGF 2 కి బెంగళూరు వెళ్ళాను. అవి అంటే కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ వాళ్ళకి రైట్స్, కాపీ రైట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏవైతే కొంచెం క్రేజీ ప్రాజెక్ట్స్ ఉంటాయో అవి ఆ పర్టికులర్ వాళ్ళ స్టూడియోస్లోనే చేపిస్తారు. డిస్నీ వాళ్ళది నేను గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ గమోరాకి డబ్బింగ్ చెప్పాను. అండ్ సో నేను అక్కడ అప్రూవ్డ్ ఆర్టిస్ట్ అనమాట. సో నాకు వాళ్ళు అప్రిషియేషన్, ఒక కొన్ని ఆర్టికల్స్ కూడా వేశారు, న్యూస్ ఆర్టికల్స్ వేశారు. అండ్ సో అది కాకుండా నాకేంటంటే ఇప్పుడు నేను ఎక్కడ ఎవ్వరు అంటే ఏ ఏజెన్సీ వాళ్ళు చేసినా, ఎక్కడ వరల్డ్ వైడ్ ఎక్కడ సరే చేసినా గమోరా ఒకవేళ తెలుగు చేస్తే అది నేనే చెప్పాలన్నమాట. సూపర్ సూపర్, అసలుకి మామూలుగా కాదు. సో మీ ఇంట్లో ఎక్కడ చూస్తే ఎక్కువ ప్లాంట్స్ నాకు కనిపిస్తున్నాయి? మా అమ్మ ప్లాంట్స్ కాదు, ఎక్కడున్నా సరే పువ్వుల మొక్కలు అంటది. ఇల్లంతా పువ్వుల మొక్కలు ఎట్లా అవుతుంది? ఇంట్లో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పువ్వుల మొక్కలు రావు, ఇవే ఉండాలి. ఇక్కడ కూడా పువ్వుల మొక్కలు పెట్టారు. అయ్యో ఒక్కొక్కసారి మీకు తెలీదు, వేరే మొక్కకి వేరే పువ్వు కూడా వచ్చేస్తుంది అనమాట మా ఇంట్లో. అంటే ఎట్లా అంటే ఏదైనా ప్లాంట్ ఇప్పుడు ఇలా బోడిగా ఇది కనిపించింది అనుకోండి, అక్కడ ఉన్న గులాబ్ పువ్వు మందారం పువ్వు తెచ్చి తిని పెడుతుంది. ఇలాంటివి కూడా ఉంటాయి మాకు. సో ఇక్కడ చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఫొటోస్ కూడా ఉన్నాయి. సో మీది ఫ్యామిలీ ఫోటోనా ఇది? సో మీ బర్త్డే అప్పుడు అనుకుంటా. సో నైస్. సో ఇది చూడండి, ఇక్కడ పెయింటింగ్ కూడా భలే డిఫరెంట్ ఉంది, చిన్న చిన్నగా ఉన్నాయి కానీ పెయింటింగ్ బాగుంది. సో ఈ పిక్చర్ ఏంటి, చాలా వెరైటీగా ఉంది. ఎప్పుడు అసలు ఇదేదో ఇక్కడ పక్కన ఎడ్ల బండి అది ఇది అన్ని అది ఇవన్నీ ఇలాంటివన్నీ ఏంటంటే నేను ఫోటోషూట్స్ అప్పుడప్పుడు తీసుకుంటాం కదా, ఆ ఫోటోషూట్స్లో ఏదైనా బాగా నచ్చినవి ఏమైనా ఉంటే ఇంట్లో నాకు అలాగా చేసి ఏదో ఒక బర్త్డేగో దేనికో దానికి గిఫ్ట్ ఇస్తుంటారు అనమాట. సూపర్ సూపర్. మొత్తం ఇక్కడ నేను ఒకటి ఈ రూమ్ దగ్గర ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఓన్లీ ఎంటర్ ఆఫ్టర్ వాషింగ్ హ్యాండ్స్, క్లీనింగ్, లెగ్స్ ఆన్ మ్యాట్. సో ఇప్పుడు వరకు నేను ఎక్కడ చూడలేదు, ఇక్కడ చూసినాను వెరైటీగా. ఏంటి దీనికి, ఏంటి మా చిన్నోడు కోసం అని నేను ఈ రూమ్ చేశాను అనమాట. తన కోసం అని తీసుకుంటే నా కోసం చేశారు కాబట్టి దానికి నేను రూల్స్ పెడుతున్నాను అని చెప్పి మాకు అవి పెట్టాడు. మేము ఇంట్లో రూమ్లోకి వెళ్ళాలంటే అవన్నీ చేయాలంటే నాక్ ద డోర్ ఇలాంటివన్నీ ఉండేవి అన్ని కొంచెం మధ్య మధ్యలో మేము కొన్ని మోడిఫై చేసుకున్నాం మా కంఫర్ట్ కోసం. సో అది నేను ఇంకా మీరు చేశారనుకున్నాను బేసిక్గా. చెప్పానా నేను కార్టూన్స్ టైప్, మా ఇంట్లో మిగిలిన వాళ్ళే కొంచెం అడల్ట్ టైప్. సూపర్. ఇక్కడ కూడా ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ కూడా ఇంట్లో కూడా మీరు ఇక్కడ బుద్ధుడిది కూడా పెట్టారు. సో బాగుంది. సో ఎక్కడ చూసినా ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్. సో దేవుడు అండ్ ఇది దీనికి సంబంధించి ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి చెక్క మంచిగా డెకరేట్ చేసి అలా గంధం అంతా కుంకుమతో బొట్టు పెట్టారు. అది అమ్మ పని. అది అసలు అమ్మాయి వీళ్ళు చాలా యాక్టివ్ అనుకుంటా చూస్తే కొంచెం భక్తి ఎక్కువ, ఓపిక ఎక్కువ అది చేస్తుంది అమ్మ. అయితే ఇవి ఏంటంటే బుద్ధుడు, ఇవన్నీ ఏంటంటే నాకు అనమాట ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలతో ఫ్రస్ట్రేషన్ కోసం అని అలాగా అప్పుడప్పుడు ఆ సినిమాలో. ఏ అది అసలు యాక్చువల్గా జెంట్స్కి పెట్టాల్సింది కాదు, అది లేడీస్కి పెట్టాలి. మనం అనాలి ఫ్రస్ట్రేషన్ కదా. నెక్స్ట్ అనిల్ రావుడి గారు కనిపించినప్పుడు చెప్దాము. సో ఇది మొత్తం 3 bedroom మ్యామ్, ఇది ఒక రూమ్ అండ్ సో ఇది ఒక రూమ్. సో నాచురల్ గా చూడండి ఎంత బాగా వాళ్ళ బాబుకి ఫుడ్ తినిపిస్తున్నారు. ఏ హాయ్. సో సార్ ఏం చేస్తారని చెప్పలేదు నిన్న. ఈయన ఐటీ కన్సల్టెన్సీ. ఓకే. ఐటీ కన్సల్టెన్సీ తన జాబ్ తనది, హిజ్ వైస్ ప్రెసిడెంట్. సో వాళ్ళది వేరే ప్రొఫెషన్, మనది వేరే ప్రొఫెషన్, అసలు సంబంధం లేదు. వర్క్ ఎట్ హోమా సార్ లేదంటే ప్రెసెంట్ ఇప్పుడు అందరూ ఐటీ వాళ్ళందరూ ఇట్లా వర్క్ ఎట్ హోమ్ అట్లా ఉంటుంది కదా, లేదు సార్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అంది. వాళ్ళది ఏంటంటే ఆఫీస్ బిల్డింగ్ కడుతున్నారు అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే సూపర్. అదొకటి ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది. ఎక్కడ చూసినా మీ ఇంట్లో నాకు కామన్ గా కనిపించేది దేవుళ్ళు, అది బెడ్రూమ్ అయినా ఏదైనా సరే ఎక్కడైనా నాకు కామన్ గా కనిపించేది వినాయకుడు అండ్ బుద్ధుడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి సేమ్, ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, బుద్ధుడు, చిన్న చిన్న క్యూట్ క్యూట్ కృష్ణుళ్ళు. మ్యామ్ ఇది పిక్ డాడీయా? ఇది ఒక్కసారి మా చూపిస్తారు. సో నైస్.
లైక్ సేమ్ ఫేస్ కట్ ఎగ్జాక్ట్లీ అసలు అంటే నో సిగ్గర్ మొత్తం టోటల్ అనమాట. అంటే స్టాంప్ ఇద్దరం అంటే ఎంతమంది ఒక 1000 మంది ఉన్నా సరే చెప్పేస్తారు వీళ్ళ అమ్మాయి ఇలాగ జీన్స్ ప్రోగ్రామ్ వెళ్ళుంటే పర్ఫెక్ట్గా ఉండేది సరిపోయేది. సో డాడీ ఉంటే వెళ్తుండే బట్ యాక్చువల్గా డాడీ ఉంటే నాకు చాలా సపోర్ట్ ఉండే ఎందుకంటే నాకంటే ఫాస్ట్గా మూవీస్ వచ్చాయన్నమాట. ఆయనకి తమిళ ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చింది అదే యుగానికి ఒకడు మూవీ చేసినప్పుడు చేశారు. అందులోనే యాక్చువల్గా రీమా సేన్ ఫాదర్ క్యారెక్టర్ అనమాట. ఓకే, రీమా సేన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు యుగానికి ఒక్కడిలో. సో అయితే కొన్ని సీన్స్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు మనకి. ఆ కాల్ చేసినప్పుడు అప్పటికి పెరాలసిస్ వచ్చేసింది, లేకపోతే కత్తి ఫైట్లు ఇవన్నీ ప్రాక్టీస్ కూడా చేపించారనమాట. ఓకే, డాడీ వాళ్ళకి మనకి మేబీ అంటే నాకు ప్రాప్తం లేదు అంత, కానీ చాలా వచ్చే అవకాశాలు వస్తున్నాయి. డాడీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉండుండే కనుక. బట్ సేమ్ లుక్ మాత్రం మీకు సేమ్ లుక్ వచ్చింది. అవునండి, సేమ్ అంటే యాజ్ ఇట్ ఈస్ డాడీ. డాడీ ఎట్లా ఉంటారో సేమ్ కట్, అంటే ఆ మదర్ని కూడా చూసాం కాబట్టి. సో డిటో కొంచెం కూడా ఇడ్లీ ఎక్కువకుండా. సో సూపర్, ఉండుంటే ఇంకా బాగుండేది. బట్ ఇప్పుడు మీకు ఉన్నంత వరకు మీకు మంచి మంచి మెమరీస్ ఉన్నాయి. అవును, డాడీతో మంచి మంచి మెమరీస్. సూపర్ సూపర్. సో ఈరోజు మొత్తానికి మీ బర్త్డే విషెస్ అని చెప్పి మిల్ అలా ఒకసారి మేము కవర్ చేసేసాము. సో అంతా కవర్ చేసాం బట్ బాగుంది. ఓపెన్ కిచెను, బయట లాను, సో ఇట్లాగా ఎస్పెషల్లీ నాకు పూజ రూమ్ అనేది చాలా బాగా నచ్చింది. అవును, సో డిస్టర్బెన్స్ లేకోకుండా పూజ చేసుకోవడానికి. అంటే మీకు కనిపిస్తుంది పూజడం అనే కాదు, అక్కడ బాల్కనీలోనే ఎక్కడైనా సరే ఇక్కడ అంతా చిన్న యూనిట్. ఇది కూడా చాలా బాగుంది, చిన్న యూనిట్. మీ పెద్ద బాబు? పెద్ద బాబు. పెద్ద బాబు తిని ఏం చేస్తుంటారు? తను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు. ఓకే, బీటెక్? సూపర్ సూపర్ సూపర్. తిను అది చిన్న బుడ్డోడు, ఇప్పుడు మేము చూసాము. ఏ, ఇది కార్ పెయింట్ ఎవరు చేశారు? చిన్నోడు చేశాడు. ఓకే, నైస్. అంటే నాకు ఇవన్నీ తనే చేశాడు అనమాట. నేను దీనికోసం అని యాక్చువల్గా న్యూ ఇయర్కి న్యూ ఫీల్ ఉండాలి అని చెప్పి ఇవన్నీ వాటితో వాళ్ళ వాడేసిన బొమ్మలతో పెయింటింగ్స్తో చేశాను అనమాట ఇవన్నీ. సో ఇంకా అలాగే ఇదిగో ఇది ఒక్కటి మాత్రం పెద్దోడు చిన్నప్పుడు వేసిన ఫోటో ఇది. ఓకే, సో ఇవన్నీ ఇన్వాల్వ్ చేశాం కదా, ఇంకా అది కూడా పెడదామని సరదాగా అది ఒకటి దొరికింది నాకు గీతు చేసింది. ఓకే, సో అందుకు అది అదొకటి పైన పెట్టి అట్లా వీళ్ళు ఇవన్నీ చిన్నోడు మొన్న వేసాడు అనమాట. సూపర్ సూపర్, నైస్ నైస్. సార్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది సార్, ఒక్కసారి సార్ చెప్పండి. మీరు నాకు తెలిసినంత వరకు చాలా సైలెంట్గా ఉన్నారు, మేము వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాము. సైలెంట్గా ఏం లేదా? సో ఓకే సార్, మీరు ఏం చేస్తుంటారు కొంచెం దగ్గర సార్? సో మీ ప్రొఫెషన్? ఐటీ ప్రొఫెషన్ అని చెప్పి. ఐటీ కన్సల్టింగ్ అండి, మాది యూకే బేస్డ్ కంపెనీ. ఓకే, సో ఇక్కడ నేను ఇండియా హెడ్ అనమాట, నేను ఇండియాకి. ఓ సూపర్. సో వీ ఆపరేట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ప్రస్తుతానికి అయితే వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఓకే, ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్. సో మీకు టైం ఇస్తున్నారా? నాకు ఫస్ట్ మిమ్మల్ని పిలిచింది దేనిగా అంటే క్రాంతి గారు మీకు టైం ఇస్తున్నారా అంటే ఆమె డబ్బింగ్స్ ఒక పక్కన, ఆర్టిస్ట్ గా ఒక పక్కన. మీ అంటే ఆ సాగ్రిగేషన్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ ప్రొఫెషనల్. టైం దొరుకుతుందా మేడం? వీక్లీ వన్స్ అయినా ఖాళీ ఉంటుందా? నాకు టైం దొరుకుతుంది ఎందుకంటే నేను చూసిగా చేస్తున్నాను ప్రాజెక్ట్స్ ఇప్పుడు. అంటే ఓ ముందులాగా అంటే ఎక్కువ సీరియల్స్ చేస్తే టూ మచ్ బిజీ అయిపోతారు, అదర్వైజ్ ఓకే ఫైన్. ఇప్పుడు చేయట్లేదు మ్యామ్, సీరియల్స్ తగ్గి ఒకటే సీరియల్ చేస్తున్నాను. అడ్డానికి చేస్తున్నా జర్మనీలో, దట్స్ ఇట్. ఓకే, సో ఒకటే చేస్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ మై టైం. ఇంకా డబ్బింగ్స్ ఇవన్నీ అయితే మనకి కంఫర్టబుల్గా అంటే మనకి ఎప్పుడు కుదురుతుందో అట్లానే చేస్తారు. అండ్ డబ్బింగ్స్ అయితే రోజులో 1-2 hours 3 hours లేదంటే ఒక పూట అట్లా వర్క్ చేస్తాం అంతే. సో ఐ హ్యావ్ టైం. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ వెళ్ళి వచ్చేస్తుంటాను అనమాట ఇంటికి. ఓకే, ఏంటి నువ్వు బాగా సతా ఇస్తావంట కదా? పని అది నీ పనా? సో ఓకే, నువ్వు పెద్దయిన తర్వాత ఏమవుతావు, నీ డ్రీమ్ ఏంటి? అంటే టీచర్, డాక్టర్, లాయర్, యాక్టర్ ఏమీదా లేదా? అంటే నీకు సరే నీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో కూడా లేరా? సో రీసెంట్గా ఏ మూవీస్ చేసావు, ఏ మూవీ చూసావు చెప్పు. నువ్వు లాస్ట్ చూసిన మూవీ అట్లా ఏమి గుర్తులేదా? సరే నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? మేము మాక్సిమం కార్టూన్లే, 100 కన్నా ఎక్కువ ఫ్రెండ్స్. స్కూల్ ఫ్రెండ్స్ థౌసండ్ అంటే మొత్తం కట్టే 100 కన్నా ఎక్కువ ఫ్రెండ్స్. 100 కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఫుల్ మమ్మీ టైం ఇస్తుందా, ఇంటికి వస్తారా ఎక్కువ? ముస్లిం ఇవరా? నేను రాత్రి తప్ప. రాత్రి ఎవరు చదివిస్తున్నారా నీకు? అక్కడికి ముస్లిం బయటకు వెళ్తావు? బయట నీకు ఎప్పుడు వెళ్తున్నాను నేను? నేను ఎప్పుడు చదివిస్తున్నాను నిన్ను? ఎవ్రీడే వెళ్తాను నేను. నీకు ఎవరు చదివిస్తున్నారు? మరి ఒక్కరోజు చదివించు, 2 రోజులు చదివించావు, రోజు బయటకు వెళ్ళి ఎవరు చదివించు అని అంటారు. అబద్ధాలు చెప్పేస్తున్నాడు.
అంటే వాడు అమ్మ బిజీ ఉంటే చదివించదు, ఖాళీ ఉంటే చదివిస్తుంది, అంతే కదా. అన్ని ఫన్ కాదురా, చచ్చిపోతాను రా నేను. నిజంగా ఫన్ కాదు, నిజం చెప్పు పోనీ, నిజం చెప్పురా. లేదు 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 లేదు, మీరు మీరు చదివిస్తారు, బట్ తన ఏంటంటే తన దీనిలో ఫన్నీగా చెప్తున్నాడు, నో ప్రాబ్లం. సో కాబట్టి నీ గురించే మమ్మీ వన్ సీరియల్ చేస్తూ మిగతా టైం అంతా నీకు స్పెండ్ చేస్తుంది తెలుసా. నాటి బాయ్ నిజమే మేడం చెప్పినట్టు, మామూలు కాదు, టూ మచ్ ఆఫ్ నాటి. అంతా నిజమే, అంటే జస్ట్ చదవడమే ఫేక్, చదవడం పాట. సూపర్, ఓకే. నువ్వు ఎట్లా అంటే అట్లా తగ్గేదలే, ఓకేనా? తగ్గేదలే, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పండి. అలాగే తగ్గేదలే. ఇదే మూవీలో పుష్ప చూసావు కదా, చెప్పని. అది ఎప్పుడు అది రీసెంట్ గా ఏం చూసావు అన్న? అదేదో ఎప్పుడో చూసా, రీసెంట్ గా కాదు, రీసెంట్ గా ఎప్పుడో చూసావా? నచ్చిందా నీకు పుష్ప? అసలు ఇంత చూశాను, ఫుల్ చూడలేదు. అవునా? సో ఈ నెక్స్ట్ టైం మమ్మీని ఫుల్ చూపించుకుంటా. అవును, నాకు పుష్పలో నేను ఒక డైలాగ్ వేసాను, నా అవును కాదు, నేను ఇప్పుడు క్రియేట్ చేశాను. పుష్ప అంటే ఫైర్ కాదు, ఫ్లవర్. ఓ, దాన్ని కొత్తగా నేర్చుకుంటున్నాడు ఈ మధ్యన అన్ని సినిమాలు చూడటం అని నేను ఇప్పటివరకు తెలిసేది కాదు, ఇప్పుడు తెలిసింది అనమాట విశ్వరూపం ఇప్పుడు మీకు. సార్, మేడంకి బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు? అంత సర్ప్రైజ్ ఉంటుంది ఈరోజు పార్టీలో, ఉంటుంది పార్టీలో సర్ప్రైజ్ అంటే. సో మీ వాడు తీసుకొచ్చేసాడు, ఓ నై, సినిమాల్స్ వచ్చినాయి, ఇవన్నీ నీవేనా? అన్ని నీవేనా? సూపర్ సూపర్. దేనికి వచ్చి నీ చెప్పు నాకు ఈ మెడల్? హర్డ్లింగ్ అనుకుంటా. ఓకే ఓకే, ఈ మెడల్ ఈ రెండు అయితే సైన్స్ ఒలింపియాడ్. ఓకే, సైన్స్ ఒలింపియాడా, సూపర్ సూపర్. సో సూపర్, నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, యాక్చువల్గా జస్ట్ బర్త్డే విష్ చేస్తానని చెప్పి వచ్చి మొత్తం ఒకసారి అలాగా మొత్తము కంప్లీట్ చేసేసాము. సో వచ్చాక వెళ్ళలేం కదా, పార్టీ చేసుకోవాలి. సో డెఫినెట్ గా పార్టీ. మేడం మీరు ఏం పార్టీ ఇస్తారు చెప్పండి. వన్స్ అగైన్ మా ప్రేక్షకుల తరఫున, మా తరఫున, సుమన్ టీవీ ప్రేక్షకుల తరఫున, మా అందరి తరఫున, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్.